నాలాంటి వారు ఎందరో ఉన్నారు. మీ ఆదర అభిమానాలు దొరకడం వల్ల ఈ రోజు నేను ఇలా ఉన్నా. నా అభిమానంతో వాళ్ళు ఇంకా బాగుండాలంటే మీ ఓటింగ్స్ నాకు కావాలి అంటూ ఎమోషనల్ అవుతూ వచ్చేసి ఇంకా 2 వారాలు మాత్రమే మిగిలి ఉంది. టాప్ ఫైవ్ లోకి ఎవరు వెళ్ళబోతున్నారు, హౌస్ నుండి ఇద్దరు కంటెస్టెంట్స్ ఎవరు వెళ్ళిపోబోతున్నారు అనేది తేలిపోనుంది. ఆ భాగంగానే ఓటింగ్ అప్పీల్ అంటూ బిగ్ బాస్ సరికొత్త అవకాశాన్ని ఇచ్చేశాడు ప్రేక్షకులతో మాట్లాడడానికి. అయితే ఆ టాస్క్ లో గెలిచిన కీర్తి మనందరి ముందుకి వచ్చేసింది ఓటింగ్ అప్పీల్ ద్వారా. అయితే తను లైఫ్ లో ఎన్నో ఫేస్ చేసుకుంటూ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చింది. ఆఖరికి తన గతాన్ని చెప్పి అందరికి బాధ పెట్టేసింది. ఫిజికలీ మెంటలీ ఎంత వీక్ గా ఉన్నప్పటికీ వాటన్నిటిని బయట చూపించకుండా ఎమోషనల్ గా ఏమాత్రం చేయకుండా తన టాస్క్ లో 100% ఇష్ట స్ట్రాంగ్ అమ్మాయిగా అందరూ ఆదరణ పొందుతూ వచ్చింది. అటువంటి కీర్తి ఓటింగ్ అప్పీల్ ద్వారా మనందరి ముందుకి వచ్చి చాలా ఎమోషనల్ అవుతూ తన త్వరలోనే ఒక ఆర్గనైజేషన్ ని ఓపెన్ చేయబోతున్నట్లు, అందులో ఆ పిల్లలతో కలిసి తను కూడా బ్రతకాలనుకుంటున్నట్లు మనకు ఆల్రెడీ తెలియజేసుకుంది. ఇటువంటివి సాధ్యం అవ్వాలంటే ఆమె ఆదరాభిమానాలు నాకు ఉండాలి అంటూ కీర్తి ఎమోషనల్ అవుతూ ప్రతి ఒక్కరికి చెప్పిన మాటలు చూస్తే ఎవరికైనా ఎమోషనల్ అవ్వకుండా ఉండలేరు.